గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాజెక్టుల గట్టు మీద తెలంగాణ పొలిటికల్ వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో రాజకీయాన్ని వేడెక్కించారు. లేటెస్ట్గా మేడిగడ్డకు విపక్షం పయనమవుతుంటే పాలమూరు సందర్శనకు ప్లాన్ చేయడంతో ఈ వివాదం వేరే లెవెల్కు వెళ్ళింది. చెలో మేడిగడ్డ అంటున్న బీఆర్ఎస్, చెలో పాలమూరు అంటున్న కాంగ్రెస్, ఇరుపక్షాల పోటీ పోటీగా కార్యక్రమాలు. కొద్ది రోజుల క్రితం మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన మంత్రుల బృందం కుంగిన పిల్లర్లను చూపించింది. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే మేడిగడ్డ కుంగిపోయిందంటూ ప్రాజెక్టు ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఇది అంటూ మీడియా ముఖంగా ప్రభుత్వం వివరించింది. అయితే తమపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్టే పనికిరాదంటూ కాంగ్రెస్ ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తోన్న గులాబీ పార్టీ ఈ శుక్రవారం మేడిగడ్డ దగ్గరకు వెళ్లి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్గా పాలమూరు బాట పట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రాజెక్టుల స్థితిగతుల్ని వివరించేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మేడిగడ్డకు కౌంటర్గా పాలమూరు నినాదం ఎత్తుకోవడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. విషయాన్ని డైవర్ట్ చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందనేది బీఆర్ఎస్ ఆరోపణ. మేము యాత్ర చేస్తున్నామని చెప్పి మీరు యాత్ర చేయడం ఈ కొట్లాట కాదు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి కన్నా ఇంకా బ్రహ్మాండంగా చేస్తారంటే మీకు అవకాశం ఇచ్చిండ్రు. ప్రజలు మీకు ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు, ఏం చెప్తే అవకాశం ఇచ్చిండ్రు, ఆ చెప్పిన దానిపై దృష్టి పెట్టాలి. కానీ దొంగే దొంగ అన్నట్టు బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. చేసిన తప్పు ఒప్పుకోవాల్సింది పోయి ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రతిపక్ష పార్టీలు తప్పు చేసి తప్పును ఒప్పుకోకుండా దాని మీదనే మళ్ళీ తిరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డల పెట్టులాంటిది. మొత్తంగా అటు మేడిగడ్డకు బీఆర్ఎస్, ఇటు పాలమూరుకు కాంగ్రెస్, ఈ రెండు పార్టీల పోటాపోటీ పర్యటనలు తెలంగాణలో కాకరేపుతున్నాయి.